Close to nature is close to the world. Myron, Western Blossoms at Shankarpalli, 7799-949104. ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ ప్రభంజనం మొదలైపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆదిపురుష్ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల ఆనందానికి లెక్కలేదు. ప్రతి హిందువు, ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. దేశ విదేశాల్లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలనే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ సినిమాకు లేని ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఈ సినిమాకు ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా ఉన్నప్పటికీ ప్రభాస్ మానియా అనేది సెపరేట్గా ఉంటుంది. ప్రభాస్ సినిమా అంటేనే దానికి ఉండే లెక్కే వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజానికి ఈ రిలీజ్ సినిమా కోసం ఎప్పుడెప్పుడు చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నంలో అయితే ఇప్పటికే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడడానికి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఉత్తరాంధ్ర ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కలేపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి? అంటే ఇప్పటికే దాదాపుగా సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి అందరికి కూడా. ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారు సినిమా కోసం? నిజంగా మాకు మాటలు రావట్లేదు సార్. నిజంగా మా హీరో ఈ ఆదిపురుషులో యాక్ట్ చేసినందుకు నిజంగా మేము ఆయన అభిమానంగా చాలా గర్వపడుతున్నాం. అందులోనే ఇలాంటి సినిమా ఇంత తక్కువ టైంలోనే మా హీరో యాక్ట్ చేసినందుకు నిజంగా మేము ఆయనకి అభిమానులుగా ఉన్నందుకు నిజంగా ఈ ఉత్తరాంధ్ర నుంచి కానీ గాజువాక నుంచి కానీ చాలా గర్వపడుతున్నాం సార్. నిజంగా ఆయన ఈశ్వర సినిమా నుంచి ఈ రోజు వరకు అభిమానులన్నా లేకపోతే ఆయనకి ఇండస్ట్రీలో కూడా చాలా మంచి వ్యక్తి సార్. ఆయన ఎప్పుడూ కూడా గర్వం కానీ బాహుబలి హిట్ అయ్యాక అది మారిపోయి బాహుబలి హిట్ అయ్యాక తర్వాత మేము అందరం వెళ్ళాం సార్. మొత్తం అంతా ఈ ఉత్తరాంధ్ర నుంచి గాజువాక నుంచి కూడా వెళ్తే మమ్మల్ని అందరినీ కౌగులించుకుంటే నిజంగా నాకు ఏడిపోతుంది సార్. చాలామంది ఆయన కామెంట్ కూడా చేశారు, మీకు బాహుబలి హిట్ అయ్యాక మీరు దూరం అయిపోతారు, మిమ్మల్ని దగ్గర తీసుకోరు మీ హీరో అంటే. మమ్మల్ని అందరినీ కౌగులించుకొని సాయిని నన్ను వీళ్ళందరినీ ఆయన అలా చేసుకుంటే నిజంగా నేను చాలా గర్వపడ్డాను సార్. నిజంగా మేము ఆయన అభిమానులు అయినందుకు చాలా హ్యాపీ అవుతున్నాం. నెక్స్ట్ ఈ ఆదిపురుష్ సినిమా గురించి మేము చెప్పాలంటే మాకు మాటలు రావట్లేదు సార్. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఏదో పెద్ద చాలా అనుభవమైన వాళ్ళు చెప్పాలి. మాలాటి కుర్రాళ్ళు మేము చెప్పడానికి మాకు కూడా ఏమీ లేదు సార్. నిజంగా ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు ఈరోజు ఇండియా కాదు సార్, ప్రపంచంలో కూడా ప్రభాస్ అనబడికి ఏవో రకరకాలుగా మరి ఇంగ్లీష్ హీరోలు కానీ హిందీ హీరోలు కానీ చాలా గొప్పగా చెప్తున్నారు సార్. నిజంగా అంత మనసు మంచితనం కానీ ఎప్పుడూ కూడా ఒక పాన్ ఇండియా స్టార్ లాగా కానీ గర్వం కానీ ఏముండదు. అందరితో డార్లింగ్ డార్లింగ్ అని మాతో ఎలాగుంటారో బయటతో కూడా ఎలాగుంటారు. నిజంగా ఆయన గురించి చెప్పాలని నాకు చాలా బాధగా ఉంది సార్. ఇప్పుడు ఏమైనా ఉంటే మా సాయి మా కుమార్ కాలదీప్ కూడా చెప్తారు. సాయి గారు మీరు చెప్పండి ఒకటండి. ప్రభాస్ గారు ఇక నుంచి రెండు సినిమాలు తీయాలా మూడు సినిమాలు తీయాలని అభిమానులు అడిగారు మన ఆదిపురుష్. దీనిలో ఆదిపురుష్ అనేది రామాయణం, అంటే రామాయణం పాత సినిమా మనం చూసాం, ఇది కొత్తతనంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇదే ఫస్ట్ టైం ప్రభాస్ కోసం ప్రైమ్ మినిస్టర్లు కానీ సీఎంలు కానీ ప్రతి నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కంగ్రాచులేషన్, రాముడు అంటే ఈయనే అని ప్రతి ఒక్కరు కూడా. మోదీ గారు అయితే జెడ్ కేటగిరీ ఇచ్చారు సార్, ఇంతవరకు సినీ చరిత్రలో ఎవరికి ఇవ్వాల. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారండి, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తున్నాడు ఏం జరుగుతుందో ఏంటో. అందుకే ప్రతి హీరోని కూడా కలుపుకొని ఎవరు చెడు మాట్లాడుకుంటా అందరికి ఎవరికి ఈ పేదవాళ్ళు ఏం సాయం చేయాలో చేస్తున్నారు సార్. ఆయన గురించి చెప్పాలంటే మాకు చాలా ఇదిగా ఉంది. ఈశ్వర సినిమా నుంచి నేను కలిపి స్టార్ట్ చేశాను సార్. ఈ రోజు వరకు ప్రభాస్ గారి సినిమా ఏదైనా ప్రతి థియేటర్లో ఒక షోకి స్వీట్ పంచేవాలి, ఐస్ క్రీమ్ పంచేవాలి, నాలుగు షోలు పంచేవాలి, ఐదు అన్ని రకాలు. ఇప్పుడంటే కుమార్ రోజుకి కుర్రోడు కదా అప్ చేయమని వయసులు పెరిగి ఆడికి అప్ చేయమని సార్. సార్ అది సార్. మేడం మీరు చెప్పండి. ఆదిపురుషుడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. అంటే ఆదిపురుషు సినిమా ఎలా ఎలా ఉంటుంది అనుకుంటాను, మీరు ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు చెప్పండి బ్రదర్. ఈ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఆదిపురుషు సినిమా ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం? సార్ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్ సార్. సార్ చాలామంది అసలు ఈ సినిమా జనవరి 12వ తారీఖున సంక్రాంతి టైంలో రిలీజ్ అవ్వాలి సార్, కానీ చాలామంది ఇది 3D పిక్చర్ అని చెప్పి చాలా కామెంట్ చేశారు సార్. ఇప్పుడు చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసిన తర్వాత ఇది మీ హీరోతో సరిపోద్దా, మీ హీరోలకి మా హీరో పోటీ వస్తాడా రాడా అన్నది రేపు పొద్దున్న 6 గంటలకు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా నేను పవన్ కళ్యాణ్ అయినా ఏ ఫ్యాన్ అయినా సరే నేను ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పి కాలర్ ఎగరేసుకున్న ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా తిరుగుతాడు. అది ఇంకొకటి సార్, మొన్న తిరుపతిలో మొన్న ప్రభాస్ అన్న ప్రెస్ మీట్ అయినప్పుడు చెప్పాడు నేను సంవత్సరానికి 2-3 సినిమాలు తీస్తాను మీ ఫ్యాన్స్ కోసం అని. మేము దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ నేను మీ పెళ్లి చూడాలని మనస్ఫూర్తిగా ఫ్యాన్స్ అందరం కోరుకుంటున్నాను, దానికోసం మీరు మాకు సపోర్ట్ చేయండి. బ్రదర్ బ్రదర్ మీరు చెప్పండి, ఈ సినిమా అంటే ఒక రకంగా చూసుకుంటే ఇది ఆధ్యాత్మిక పరంగా రామాయణం, ఇది రామాయణం ఇంకో రామాయణంగా మనం చెప్పుకోవాలి. మీలాంటి యువతకి ఏమనుకుంటున్నారు ఈ ప్రభాస్ ఇందులో నటించడం అనేది? చాలా గొప్ప విషయం అండి, ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటివరకు ఫ్యాన్స్ ఇవే ఇంతవరకు ఉన్నారు కుర్రాళ్ళ వరకు, ఇప్పుడు చంటి పిల్లల దగ్గర నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ అవుతున్నారు. జై శ్రీరామ్ ఒకటే మాట, చంటి పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ప్రభాస్ ఫ్యాన్స్.
ఈ సినిమా దగ్గర బ్రదర్ మీరు చెప్పండి ఈ సినిమా కోసం ఎలా ఏమనుకుంటారు, ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ఏమనుకుంటారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? మా డార్లింగ్కి నేమ్స్ లేవండి, హిట్లు కట్ట హిట్లే, హిట్లతో ఫ్లాప్ అనేది ఫ్లాప్తో హిట్తో సంబంధం లేదు. అలాంటి సినిమాలు మన సినీ ఇండస్ట్రీలో చేయడం మా డార్లింగ్కి సొంతం. మా ఉత్తరాంధ్ర ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున, అలాగే గాజు ఒక స్టీల్ సిటీ ప్రభాస్ ఫ్యాన్స్, మా గాజు ఒక మాజీ శాసనసభ్యుడైన పల్లా శ్రీనివాస్ గారి ఆతిథ్యంలో రేపు మార్నింగ్ నుంచి బెనిఫిట్స్ పడతాయండి. రికార్డులు బద్దలయ్యి ఉత్తరాంధ్ర చరిత్రలోనే ఆదిపురుష్ ఒక అత్యున్నత స్థాయి తిరుగుతుందని, అలాగే మా అన్నయ్య కలిపల్లి సీన్ గారు, అలాగే కుమార్ రాజు గారు ఇలా ఆధ్వర్యంలో ఎటువంటి సినిమా వచ్చినా ప్రభాస్కి రికార్డులు తప్ప కామెంట్స్ ఉండవండి. అలాగే మా కోనసీమ ప్రభాస్ తరపు నుంచి, అలాగే హైదరాబాద్లో బ్రహ్మరంభ మల్లికార్జునలో కూడా షోస్ పడుతూ ఉన్నాయి. ఈ అన్నింటి నుంచి మా ప్రభాస్ ఉత్తరాంధ్ర కాకుండా అన్ని జిల్లాల్లో, కోనసీమ కాకుండా బయట యుఎస్, అమెరికా, కెనడా అన్ని చోట్ల పర్మిట్స్ పడతాయండి. ఎవరు కామెంట్ చేయదు, కామెంట్స్ రివ్యూస్ ఎవరు వినొద్దు. సినిమా చూసి డార్లింగ్ ఎలా యాక్ట్ చేశాడు, డార్లింగ్ ఎలా ఉన్నది మీరు ఆలోచించి కొంచెం రివ్యూస్ ఇవ్వండి. రివ్యూస్ మాత్రం ఎవరు రివ్యూస్ చూసి వెళ్ళొద్దు, సినిమా చూడడానికి వెళ్ళదు. ఇది రామాయణ ఇతిహాసమైన సినిమా, బాలకృష్ణ గారు చేశారు, అలాగే మిగతా అందరూ చేశారు, ఇప్పుడు మా ప్రభాస్ రాజు చేశాడు. మా ప్రభాస్ రాజుని మీరు అందరూ దీవించి సినిమాని ఉన్నత స్థాయి తీసుకెళ్ళి సినీ ఇండస్ట్రీని కాపాడండి ఫస్ట్, తర్వాత నెగిటివ్ కామెంట్స్ తర్వాత రాదురు. ఓకేనా? ఇది మా ప్రభాస్ నుంచి ధన్యవాదాలు. బ్రదర్ మీరు చెప్పండి సినిమా దీని మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి, అంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి హిందువు చూడాల్సిన సినిమా, ఇది ఒక భిన్న కోణంలో తీసారు రామాయణాన్ని, రకరకాలుగా చూస్తాం, ఇది ఎలా ఉండిపోతుంది, ఒక యువకుడిగా మీరు ఎలా ఫీల్ అవ్వబోతున్నారు? మనం ఆల్రెడీ మన ప్రీవియస్ జనరేషన్లో చూసుకుంటే మనకి ఎన్నో పాత సినిమాలు రామాయణంలో రిలీజ్ అయినాయి, అది మన ఇండియా వ్యాప్తంగా అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ మన అన్ని తీసింది ప్రపంచవ్యాప్తంగా రామాయణంకి ఒక గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా తెలియపరచిపోతుంది. కాబట్టి మన అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇప్పటికే మనం అంతర్జాతీయ స్థాయిగా మనం మొత్తం అంతా ఎదిగాం, ఇప్పుడు కూడా బాహుబలి రేంజ్ తోటి. ఇప్పుడు అన్నయ్య ఇప్పుడు ఏకంగా రామాయణం మన ఒక హిందూ చరిత్రని మొత్తం ప్రపంచానికి తెలియజేయబోతున్నారు. దానికి అందరూ కూడా రేపు థియేటర్లన్నీ కూడా దేవాలయాలు కాబోతున్నాయి, అందరూ కూడా వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని మీరందరూ కూడా హ్యాపీగా జై శ్రీరామ్ చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవాలని పరిమరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది చూసుకుంటాం కదా, విశాఖపట్నంలో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు, రేపటి నుంచి ఏంటంటే థియేటర్లన్నీ కూడా దేవాలయాలుగా మారుతున్నాయని చెప్తున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం, ఎందుకంటే రామాయణం ఒక ఇతిహాసమైనది, ఇతిహాసాన్ని కొత్త కోణంలో చూపిస్తున్నారు, ఇది ప్రతి ఒక్కరు కూడా అలరిస్తుందన్న భావన అయితే ప్రతి ఒక్కరిలో ఉంది, దీన్ని విమర్శించడానికి ఏమీ లేదు. అయితే ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రభాస్ ఫ్యాన్ గుర్తు చేస్తున్నారు, దీన్ని విమర్శకుల నోళ్లు మూయించే విధంగా ఏదైతే ప్రధానంగా రివ్యూస్ చూడకుండా ఈ సినిమా చూడండి, ఆనందించండి, ఖచ్చితంగా 10 మందికి చూపించేలా ప్రయత్నించండి అన్న ఒక విజ్ఞప్తిని ప్రభాస్ ఫ్యాన్ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే ఒక పండగ వాతావరణం నెలకొంది, ఆదిపురుష్ సినిమా ఖచ్చితంగా విజయవంతమవుతుందన్న భావనలో మొత్తం ప్రజానీకమంతా కూడా, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్సే కాదు సామాన్య ప్రజానీకం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ఇదొక్కటే. అంటే హీరోలతో సంబంధం లేకుండా, హీరో అభిమానులతో సంబంధం లేకుండా అందరూ చూసే సినిమా ఖచ్చితంగా ఆది పురుష అవుతుందన్న భావనతో ఆ ఫ్యాన్స్ ఉండడం అనేది గొప్ప విషయంగా పరిగణించాలి. కెమెరామ్యాన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.